వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని 2024 సెప్టెంబర్ 9 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలిసారిగా వెట్ల్యాండ్ వైరస్ను ఏ దేశంలో గుర్తించారు? చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెట్ల్యాండ్ వైరస్ను ఏ దేశంలో గుర్తించారంటే చైనాలో. దీన్ని టిక్ బోర్న్ వైరస్ అని కూడా పిలుస్తారు, టిక్ బోర్న్ వైరస్ అని కూడా పిలుస్తున్నారు అన్నమాట. మొట్టమొదటిసారిగా ఈ వైరస్ చైనాలో రావడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు, చైనాలో కనుగొనబడినటువంటి కరోనా వైరస్ ప్రపంచంలో ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో, అలాగనే ఇది కూడా ఒక ప్రాణాంతక వ్యాధిలాగా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా, ఈ వైరస్ను, ఈ టిక్ బోర్న్ వైరస్ లేదా వెట్ల్యాండ్ వైరస్ను ఒక ప్రాణాంతక వ్యాధిగా చెప్తూ ఉన్నారనమాట. మెదడుకు సంబంధించిన వ్యాధి అనమాట, మెదడును ప్రభావితం చేస్తుందన్నమాట. నాడీ సంబంధ వ్యాధి అనమాట, ఒక నాడీ సంబంధ వ్యాధి మెదడును ప్రభావితం చేసేటువంటి వ్యాధి అనమాట. విపరీతమైన తలనొప్పి, జ్వరం, ఇక్కడ బాడీ పెయిన్సు, ఇక్కడ వెన్ను నొప్పి, ఇవన్నీ కూడా ఈ వ్యాధిలో లక్షణాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఏ దేశంలో అంటే చైనా దేశంలో వ్యాధి పేరు వెట్ల్యాండ్ అనమాట. వెట్ల్యాండ్ వ్యాధి, వెట్ల్యాండ్ వైరస్, దీనే టిక్ బోర్న్ వైరస్ అని కూడా అంటారు. ఓకేనా, ఈ వైరస్ పందులు, గుర్రాలు, ఇతర కొన్ని జంతువుల ద్వారా మానవునికి వ్యాప్తి చెందడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్గా ఈ వైరస్ను మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వెట్ల్యాండ్ వైరస్ ఏ దేశంలో, చైనా దేశంలో అనమాట. వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల లిస్టు చెప్తాను, నోట్ చేసుకోండి. జలుబు, ఆటలమ్మ అనగా చికెన్ పాక్స్, మసూచి అనగా స్మాల్ పాక్స్, తట్టు అనగా మేజిల్స్. ఆటలమ్మ, మసూచి, తట్టు, నెక్స్ట్ చికెన్ గున్య, డెంగ్యూ. చికెన్ గున్య ఒకటి, డెంగ్యూ ఒకటి. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ, స్పైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, స్పైన్ ఫ్లూ. నెక్స్ట్ క్యాన్సర్, హెపటైటిస్. క్యాన్సర్ ఒకటి, హెపటైటిస్ మరొకటి అనమాట. క్యాన్సరు, హెపటైటిస్. నెక్స్ట్ కరోనా, నిఫా, ఎబోలా. కరోనా, నిఫా, ఎబోలా. నెక్స్ట్ ఎయిడ్స్, ఎయిడ్స్ కూడా వైరల్ డిసీజే, ఎయిడ్స్. నెక్స్ట్ మెదడు వాపు, మెదడు వాపు వ్యాధి అనమాట, మెదడు వాపు. ఓకేనా, ఇవన్నీ కూడా వైరస్ వల్ల వచ్చే వ్యాధులు అనమాట. జలుబు, ఆటలమ్మ, మసూచి, తట్టు, చికెన్ గున్య, డెంగ్యూ, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, క్యాన్సర్, ఓకేనా, హెపటైటిస్, ఎబోలా, నిఫా, కరోనా, కరోనా, ఇంకా మెదడు వాపు, ఎయిడ్స్, ఇవన్నీ కూడా వైరస్ల వల్ల వచ్చే వ్యాధులుగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్, అతను ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. మన దేశంలో ఇటీవల చూస్తే కనుక కరోనా వైరస్ మొదట కేరళలో, నిఫా వైరస్ మొదట కేరళలో, చాంద్పూర్ వైరస్ మొదట గుజరాత్లో, ఒమిక్రాన్ వైరస్ మొదట ఒమిక్రాన్ కర్ణాటకలో, మంకీ పాక్స్ వైరస్ మొదట మంకీ పాక్స్ ఢిల్లీలో, ఇవి మొదటిగా మన భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఇవి రావడం జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మొయిన్ అలీ ఏ దేశానికి చెందినవాడు? చూడండి, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడనమాట మొయిన్ అలీ క్రికెటర్. అతను ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట, అనగా బ్రిటన్. ఇంగ్లాండ్ అంటే బ్రిటనే. ఓకేనా, బ్రిటన్ ప్లేయర్ అనమాట మొయిన్ అలీ, గొప్ప క్రికెటర్ అనమాట. 2014 ఫిబ్రవరి 28వ తారీఖున వన్డే మ్యాచ్తో ఆరంగేట్రం చేశాడు. 2014 ఫిబ్రవరి 28వ తారీఖున మొట్టమొదటిసారిగా వన్డే మ్యాచ్ ఆడడం జరిగింది. ఏ దేశంతో తలపడ్డాడు మొదటి మ్యాచ్ అంటే వెస్టిండీస్తో అనమాట, వెస్టిండీస్తో. తన చివరి మ్యాచు 2023 సెప్టెంబర్ 5 T20 మ్యాచ్ అనమాట, న్యూజిలాండ్తో ఆడాడు. చివరి మ్యాచ్ వచ్చేసి 2023 సెప్టెంబర్ 5 అనమాట, న్యూజిలాండ్తో ఆడాడు. చివరి మ్యాచ్ తనకు అదే అనమాట. అంతర్జాతీయ క్రికెట్కి ఇప్పుడు వీడ్కోలు పలకడం జరిగింది. తాను టెస్టులు, వన్డేలు, టీ ట్వంటీలు అన్నీ కలిపి 202 మ్యాచ్లు ఆడి 11514
11,514 పరుగులు చేయడం జరిగిందనమాట. మొత్తం ఆడిన మ్యాచ్లు 202 అనమాట అంతర్జాతీయ మ్యాచ్లు. ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎన్ని ఆడాడంటే ఈ టెస్టులు, వన్డేలు, T20లు అన్నీ కలిపి 202 ఆడితే అందులో 11,514 పరుగులు చేయడం జరిగిందనమాట. గొప్ప క్రికెటర్గా రాణించాడు ఒక రకంగా చెప్పాలంటే మొయిన్ అలీ అనమాట. ఓకేనా, ఆ స్కోర్లు కూడా అత్యుత్తమ స్కోర్లు కూడా తనటివి ఉంటాయన్నమాట. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అతను ఏ దేశానికి చెందిన ప్లేయర్ అంటే ఇంగ్లాండ్ ప్లేయర్. ఓకేనా, మీరు ఇటీవల ఎవరు ఓకేనా రిటైర్మెంట్ ప్రకటించారు క్రికెట్ ప్లేయర్లుగా, కామెంట్ బాక్స్లో చూద్దాం ఎవరెవరికి తెలుసో. ఓకేనా, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి అందరు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ ప్లేయర్ల పేర్లు. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ స్క్రీన్ను అరుణ్ తయారు చేయగా ఈ ఐఫోన్ పేరు ఏమిటి? ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ స్క్రీన్ను అరుణ్ తయారు చేశాడనమాట. ఈ ఐఫోన్ పేరు మిస్టర్ హజ్రీ దవాస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ స్క్రీన్ అనమాట. ఈ స్క్రీను 6.74 అడుగులతో ఉందన్నమాట. 6.74 అడుగులను కలిగినటువంటి స్క్రీన్ అనమాట. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు అనమాట. బ్రిటన్ దేశంలోని భారత సంతతికి చెందినటువంటి టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ ఈ ఐఫోన్ను రూపొందించాడనమాట. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ స్క్రీన్ వచ్చేసి యాపిల్ కంపెనీకి చెందినటువంటి ఐఫోన్ అనమాట. 15 ప్రొమాక్స్ ఐఫోన్ స్క్రీను అతిపెద్దదనమాట. దాని యొక్క పొడవు వచ్చేసి 6.7 అడుగులు అనమాట. ఇప్పుడు అరుణ్ రూపొందించినటువంటి ఐఫోన్ స్క్రీన్ మాత్రం 6.74 అడుగులు అనమాట. కాస్త పెద్దదిగా ఉందన్నమాట. 15 ప్రొమాక్స్ ఐఫోన్ 6.74 అడుగుల స్క్రీన్ను కలిగి ఉందన్నమాట. ఇప్పుడున్నటువంటిది ఒక వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించినటువంటిది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి దయచేసి అతని పేరు, ఐఫోన్ పేరు, దాని పొడవు ఎంత, కానీ ఇది దేనిలో చోటు సంపాదించింది, గతంలో ఏ ఫోన్ పొడవుగా ఉండేది అనేది కాస్త ఇంపార్టెంట్గా మీరు రాసుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ఓకేనా ఒక అంబరం శిలాజంను ఇటీవలనే కనుగొన్నారనమాట. 9.2 కోట్ల విలువైనటువంటి అంబరం శిలాజము కనుక్కోవడం జరిగిందనమాట. దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి అంబరం శిలాజం అనమాట. అది ఏ దేశం అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నిన్నటి క్లాస్లో నేను చెప్పా, చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి అది కూడా. ఓకేనా, ప్రపంచంలోనే అతిపెద్ద అంబరం శిలాజం అనమాట. అంబరం శిలాజం అంటే ఏమిటి అనేది కూడా నేను చెప్పా. ఓకేనా, క్లాస్ వినని వాళ్ళు నేటి క్లాస్ వినండి. ఓకేనా, ఇది ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ స్క్రీను ఎవరు రూపొందించారంటే అరుణ్. దాని పేరు వచ్చేసి మిస్టర్ హజ్రీ దవాస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 4, కాళోజీ నారాయణరావు అవార్డు 2024 అందుకున్న వారెవరు? కాళోజీ నారాయణరావు అవార్డు 2024 అందుకున్నవారు నలిమేల భాస్కర్ మన ఇమెయిల్లో చూడొచ్చు. చాలా ముఖ్యమైనటువంటి అవార్డు అనమాట కాళోజీ నారాయణరావు అవార్డు. ఇది 2015 ప్రారంభించారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇక్కడ సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. నగదు బహుమతి 1,16,000 రూపాయలు నగదు బహుమతిగా అందజేస్తారనమాట. 2015 తొలి గ్రహీత అమ్మంగి వేణుగోపాల్, 2016 గోరంటి వెంకన్న, 2023 ఒక జయరాజ్, 2024 నలిమేల భాస్కర్ ఈ అవార్డులు పొందడం జరిగింది. ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి,
కాళోజీ నారాయణరావు అవార్డు. ప్రతి ఏటా సెప్టెంబర్ 9న ఆయన పుట్టినరోజును పునస్కరించుకొని, కాళోజీ నారాయణరావు పుట్టినరోజును పునస్కరించుకొని ఈ అవార్డును ప్రదానం చేస్తారన్నమాట. కాళోజీ నారాయణరావు రాసినటువంటి గొప్ప రచన ఒకనా నా గొడవ అనేటువంటి రచన చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది ఆయనకి, నా గొడవ. అదేవిధంగా కాళోజీ కథలు అనేటువంటిది కూడా, అదేవిధంగా నా భారతదేశ యాత్ర, ఇట్లాంటివి గొప్ప పుస్తకాలు అన్నమాట. ఆయనను ప్రజాకవి అని పిలుస్తారు, కాళోజీ నారాయణరావు గారిని ప్రజాకవి అని పిలుస్తారు, ప్రజాకవి అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదేవిధంగా నలివేల భాస్కర్కి 2013 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం కూడా దక్కిందనమాట. 2013 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది ఎవరికంటే, నలిమేల భాస్కర్. ఈ నలిమేల భాస్కర్ రాజన్న సిరిసిల్ల, మనకు తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల ఉంది కదా, ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనమాట ఈ నలిమేల భాస్కర్, గొప్ప సాహిత్యవేత్త. ఓకేనా? ఇవి నోట్ చేసుకోవాలి ఈ అవార్డుకు సంబంధించి. రైట్. క్వశ్చన్ నంబర్ 5, తమిళగ వెట్రి కజగం పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇవ్వగా ఈ పార్టీ స్థాపకుడు ఎవరు? ఇప్పుడు తమిళ వెట్రి కజగం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తింపుని ఇవ్వడం జరిగిందనమాట. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరంటే విజయ్. విజయ్ అనగానే ప్రజెంట్ మంచి లీడింగ్లో ఉన్నటువంటి యాక్టర్ అనమాట, తమిళనాడుకు సంబంధించినటువంటి గొప్ప యాక్టర్ అనమాట. ఆయనే విజయ్. ఆ విజయ్ ప్రారంభించిన పార్టీ ఓకేనా, అదే తమిళగా వెట్రి కజగం అనమాట. ఇటీవల ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లాగ్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ పార్టీ ఫ్లాగ్లో పై వైపున కింది వైపున ముదురు ఎరుపు రంగులో కలర్స్ ఉంటాయి, మధ్యలో ఎల్లో కలర్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మధ్యలో ఒక పుష్పం ఉండి పుష్పానికి ఇరువైపులా 2 ఏనుగులతో కూడి ఉంటుందన్నమాట ఈ ఫ్లాగ్ అనమాట. ఫ్లాగ్ పైవైపున కింది వైపున ఓకేనా ముదురు ఎరుపు రంగులో ఉండి మధ్యలో ఎల్లో కలర్లో ఉంటుంది. అదేవిధంగా మధ్యలో పుష్పం ఉండి 2 వైపులా ఓకేనా ఏనుగులు ఉంటాయన్నమాట. ఫ్లాగ్ చూపిస్తున్నారు చూడండి విజయ్, ఇమేజ్లో ఫ్లాగ్ను చూపిస్తున్నారు చూడండి విజయ్, ఆ ఫ్లాగ్ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా? అటువంటి తమిళగ వెట్రి కజగం పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో మరొక పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతుందన్నమాట. అది ఏ మేరకు రాణిస్తుంది అనేది మనం ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందన్నమాట. 2026 ఎన్నికల్లో పోటీ చేయబోతుందన్నమాట ఈ తమిళగ వెట్రి కజగం. ఇప్పుడు తమిళనాడు అనగానే బాగా గొప్ప పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే రెండు పార్టీలు అనమాట. డిఎంకే అంటే ద్రవిడ ముండంగిట్ర కజగం, ఓకేనా? డిఎండికే అంటే కనుక అన్నా డిఎంకే అంటే అన్నా ద్రవిడ ముండంగిట్ర కజగం అనమాట. దాంతోపాటు మరొక పార్టీ డిఎండికే పార్టీ ఉంది, అది విజయకాంత్ ప్రారంభించాడు. ఆయన ఇటీవల్లే విజయకాంత్ చనిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు మరొక పార్టీ ఓకేనా మంచిగా వస్తుందని అక్కడ జనాలు అనుకుంటూ ఉన్నారన్నమాట. విజయకాంత్ ప్రారంభించినటువంటి తమిళగ వెట్రి కజగం పార్టీ, ఆ పార్టీ విషయాలు కొన్ని అట్లా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ గురించి నోట్ చేసుకుంటే, మనం భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1958 ఏర్పడింది. 1950 జనవరి 25 ఏర్పడింది అనమాట. ప్రతి ఏటా జనవరి 25 ఓటర్ల దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఓటర్ల దినోత్సవం, ఓటర్స్ డే ఎప్పుడంటే జనవరి 25 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ అనమాట. ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీ. ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఎన్నికల అధికారి కావచ్చు, ఇతర అధికారుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాలు వాళ్ళ రిటైర్మెంట్ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. వాళ్ళ యొక్క జీతం వచ్చేసి 2,50,000 అనమాట. ఎలక్షన్ కమిషన్ అనగానే ముఖ్యంగా ఆర్టికల్ 324 ప్రకారం వీళ్ళను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది అనమాట. ఆర్టికల్ 324 ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఎన్నికల ప్రధాన అధికారి సుకుమార్ సేన్ అనమాట. సుకుమార్ సేన్ ఎక్కువ కాలం ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసింది కేవీకే సుందరం. తక్కువ కాలం ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసింది నాగేంద్ర సింగ్. మొట్టమొదటి మహిళా ఎన్నికల ప్రధాన అధికారి విఎస్ రమాదేవి. మొట్టమొదటి ముస్లిం ఎన్నికల ప్రధాన అధికారి ఎస్వై కురేషి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి ఎన్నికల ప్రధాన అధికారి అయినది పెరీశాస్త్రి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి ఎన్నికల ప్రధాన అధికారి పెరీశాస్త్రి అనమాట. ఓకేనా? రామన్ మెగసేసే అవార్డులు పొందిన ఎన్నికల ప్రధాన అధికారులు ఇద్దరు.
ఒకరు టిఎన్ శేషను, రెండు జయం లింగ్డో, జయము లింగ్డో. భారతదేశంలో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేసిన ఎన్నికల ప్రధానాధికారి టిఎన్ శేషన్, ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేసిన ఎన్నికల ప్రధానాధికారి టిఎన్ శేషన్ అన్నమాట. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరు కూడా. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరు కూడా. ఓకేనా? ఓటు హక్కు వయస్సు ప్రజెంట్ 18 సంవత్సరాలు. ఒకప్పుడు ఓటు హక్కు వయసు 21 సంవత్సరాలు ఉండేది. 21 సంవత్సరాల నుంచి ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. 61వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 1988లో చేశారు. 1989 నుంచి ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలుగా కావడం జరిగింది అన్నమాట. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ 61 గుర్తుపెట్టుకోండి, సంవత్సరం 1988 గుర్తుపెట్టుకోండి, 1989 అమలు చేశారని గుర్తుపెట్టుకోండి. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వినియోగించుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వినియోగించుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్గా డీటెయిల్స్ రాసుకోండి. ఇంకా మనకు పాలిటీలో కావచ్చు, జీకేలో కావచ్చు, ఎలక్షన్ కమిషన్ గురించి చాలా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 6. ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఇమేజ్లో మనం చూస్తున్నటువంటి రణధీర్ సింగ్ అనమాట. రణధీర్ సింగ్ అనమాట. ఓకేనా? చూడండి, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ మనం ఏమంటామంటే ఏఓసి అంటాం. సింపుల్గా షార్ట్కట్లో ఏఓసి అంటాం. ఈ ఏఓసికి ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారంటే మన భారతీయుడైనటువంటి రణధీర్ సింగ్ గారు నియమితులు కావడం జరిగింది. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. అది సెకండ్ ఆప్షన్ సతీష్ కుమార్ మనకి ఎవరో తెలుసు. ఇటీవలనే రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ నియమించబడ్డాడు. తేజ్ విందర్ సింగ్ తెలుసు. ఇటీవల సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమించబడ్డాడు తేజ్ విందర్ సింగ్ అనమాట. అదేవిధంగా కేశినేని శివనాథ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్గా నేను ఇక్కడ న్యూ అపాయింట్మెంట్లో చెప్తా ఇతను ఎవరు అనేది. కేశినేని శివనాథ్ పేరు కాబట్టి న్యూ అపాయింట్మెంట్స్లో మీరు నోట్ చేసుకోవాలి. ఇటీవలనే ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా ధర్మేంద్ర గారు, అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా తేజ్విందర్ సింగ్, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, విశాఖ ఉక్కు కర్మాగారం సిఎండిగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సిఎండిగా మనం ఎవరిని చెప్పు, శక్తిమణి, రాజస్థాన్ రాయల్స్ నూతన కోచ్గా రాహుల్ ద్రావిడ్, ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా మిచెల్ బార్నియర్, ఆర్మీ నూతన చీఫ్గా ఉపేంద్ర ద్వివేది, నేవీ నూతన వైస్ అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC నూతన చైర్మన్గా జై షా, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నూతన సిఎండిగా ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే నెట్ క్లాస్లో నేను చెప్పే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొత్తగా వచ్చాడు ఒక అతను. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకే, న్యూ అపాయింట్మెంట్స్లో నేను చెప్పినట్టు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నియమితులైన వారు కేశినేని శివనాథ్. ఇమేజ్లో చూడొచ్చు, కేశినేని శివనాథ్ గారిని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేత అనమాట. ఇతను ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ప్రజెంట్ నూతన ప్రెసిడెంట్గా నియమించబడ్డాడనమాట కేశినేని శివనాథ్. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. రోజు ఒకరో ఇద్దరు వస్తూనే ఉంటారు న్యూ అపాయింట్మెంట్స్, అవన్నీ కూడా జత చేర్చుకుంటూ రావాలి మనం ఖచ్చితంగా న్యూ అపాయింట్మెంట్స్లో. ఓకేనా? అవన్నీ అప్పుడప్పుడు చూస్తూ రావాలి. అలా చూస్తూ ఉంటే గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. నాకైనా నీకైనా ఎవరికైనా సరే అవి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఓకేనా?
రైట్. క్వశ్చన్ నెంబర్ 8, రెండవ ప్రపంచ యుద్ధం యోధుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఎవరు? చూడు, రెండవ ప్రపంచ యుద్ధ యోధుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అనమాట. అతను ఎవరంటే కనుక లాన్స్ నాయక్ చరణ్ సింగ్. మన భారత సైన్యం ప్రజెంట్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ను ఇక్కడ వారి యొక్క నివాసంలో వారికి సత్కారాలు చేయడం జరిగిందనమాట. కారణం ఏంటంటే కనుక రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడనమాట ఈ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడనమాట. 1924 సెప్టెంబర్ 7న ఆయన జన్మించాడనమాట. 1924 సెప్టెంబర్ 7న జన్మించాడు. 1942 ఆగస్ట్ 26వ తారీఖున భారతదేశ సైన్యంలో చేరాడు. 1942 ఆగస్ట్ 26వ తారీఖున భారతదేశ సైన్యంలో చేరాడనమాట. ఇక 1959 మే 1వ తారీఖున ఆయన పదవి విరమణ చేయడం జరిగిందనమాట. ఈ 3 నోట్ చేసుకోండి. 1924 సెప్టెంబర్ 7 ఆయన జన్మదినం. 1942 ఆగస్ట్ 26న భారత సైన్యంలో చేరడం. 1959 మే 1వ తారీఖున పదవి విరమణ చేయడం జరిగిందనమాట లాన్స్ నాయక్ చరణ్ సింగ్. ఆయన 1924 జన్మించాడు. ఇప్పుడు 2024 సెప్టెంబర్ 7 కాబట్టి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడనమాట. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అనమాట ఈ చరణ్ సింగ్. హిమాచల్ ప్రదేశ్, లాహోరు, సింగపూర్ ఇటువంటి చోట మన భారతదేశ తరపున విధులు నిర్వర్తించాడనమాట. లాహోరు, హిమాచల్ ప్రదేశ్, సింగపూర్లో విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి ఈ చరణ్ సింగ్ అనమాట. ఇతనికి బర్మా స్టార్, ఇండియన్ ఇండిపెండెన్స్ అనే గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా అందజేశారు. బర్మా స్టార్, ఇండియన్ ఇండిపెండెన్స్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా ఈ లాన్స్ నాయక్ చరణ్ సింగ్కు అందించారనమాట. ఇప్పుడు ఆయన పుట్టినరోజును పునస్కరించుకొని ఆయన నివాసంలో భారత సైన్యం గొప్ప వేడుకలు చేయడం జరిగిందనమాట. మనం ఆ ఇమేజ్ను చూడొచ్చు కూడా. మనం ఇమేజ్ నేను ఇచ్చే ఆ ఇమేజ్లో కూడా మన భారత సైన్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన నివాసంలో పంజాబ్లో ఆయన్ను సత్కరించడం జరిగిందనమాట లాన్స్ నాయక్ చరణ్ సింగ్ గారిని. కాబట్టి ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని నోట్ చేసుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 9th క్వశ్చన్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024 గాను క్రింది వారిలో గోల్డ్ మెడల్ సాధించని వారు ఎవరు? గోల్డ్ మెడల్ సాధించని వారు అడుగుతున్నాడు. అంటే మన భారతదేశానికి వచ్చిన మెడల్స్ ఎన్నో ముందు మనం చూద్దాం. 7 గోల్డ్ మెడల్సు, 9 సిల్వర్ మెడల్సు, 13 బ్రాంజ్ మెడల్స్, టోటల్ 29 మెడల్స్ అనమాట. 7, 9, 13, 29 గుర్తుపెట్టుకోవాలి. 7, 9, 13, 29 అనమాట. 7 గోల్డు, 9 సిల్వరు, 13 బ్రాంజు, టోటల్ 29 అనమాట. ఇందులో మనం ముందు గోల్డ్ మెడల్స్ ఒకసారి చూస్తే ఆన్సర్ తెలిసేసుకుందాం. ఇప్పుడే ఇక్కడ ఇచ్చిన 4 నిషాద్ అనేటువంటి వ్యక్తికి గోల్డ్ మెడల్ రాలేదనమాట. ఆయనకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇక్కడ మిగతా 3 కూడా గోల్డ్ మెడల్ అనమాట. అవని లేఖర, సుమిత్ అంటిల్, నితీష్ కుమార్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు 7 గోల్డ్ మెడల్స్ ఎవరెవరికి వచ్చాయి ఆ లిస్టు రాసుకోండి మీరు అందరు కూడా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అవని లేఖర షూటర్ అనమాట. ఓకేనా? ఉమెన్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH 3 రాసుకోవాలి. SH 1 విభాగం. 1, ఆమె ఏ క్రీడకు చెందినది, ఆమె ఏ విభాగంలో పోటీ చేసింది. ఓకేనా? అవని లేఖర షూటింగ్ ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH 1 ఓకేనా విభాగంలో పోటీ చేసింది, గోల్డ్ మెడల్ సాధించింది అనమాట. నితీష్ కుమార్, నెక్స్ట్ నితీష్ కుమార్ వచ్చేసి బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. మెన్స్ సింగిల్ SL 3 అనే విభాగంలో ఆయనకు గోల్డ్ మెడల్ వచ్చింది. మెన్స్ సింగిల్ SL 3 అనే విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది బ్యాడ్మింటన్ ప్లేయర్ నితీష్ కుమార్. సుమిత్ అంటిల్ వచ్చేసి జావెలిన్ థ్రోయర్ అనమాట. జావెలిన్ థ్రోయర్, ఇతను F64 విభాగంలో పోటీ చేసి ఆయనకు గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందనమాట. F64 విభాగం నోట్ చేసుకోండి, సుమిత్ అంటిల్. నెక్స్ట్ హర్విందర్ సింగ్ అనమాట. ఇతను ఆర్చరీ ప్లేయరు. మెన్ ఇండివిజువల్ ఓపెన్లో గోల్డ్ మెడల్ సాధించాడు అనమాట. ఆర్చరీ గుర్తుపెట్టుకోవాలి, హర్విందర్ సింగ్ అనమాట. నెక్స్ట్ ప్రవీణ్ కుమారు ఇక్కడ మెన్స్ T64 విభాగంలో ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది, హై జంప్ అనమాట. హై జంప్ ప్రవీణ్ వచ్చేసి హై జంప్ మెన్ 64 అని గుర్తుపెట్టుకోవాలి, మెన్ 64. నెక్స్ట్ నవదీప్ సింగ్ వచ్చేసి జావెలిన్ థ్రోయర్ అనమాట. F41 విభాగం జావెలిన్ థ్రోయరు, F41 విభాగం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ధరంబీర్ సింగ్
ధరంబీర్ సింగ్ వచ్చేసి త్రోయర్ అనమాట, మెన్స్ త్రో F51 విభాగం, మెన్స్ త్రో F51 విభాగంలో ఆయన గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళ పేర్లు అవనీ లేఖర, నితేష్ కుమార్, సుమిత్ అంటల్, అరవిందర్ సింగ్, ప్రవీణ్ కుమార్, నవదీప్ సింగ్, ధరంబీర్ సింగ్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, అవనీ లేఖర, నితీష్ కుమార్, సుమిత్ అంటిల్, అరవిందర్ సింగ్, ప్రవీణ్ కుమార్, నవదీప్ సింగ్, ధరంబీర్ సింగ్. సింగులే ముగ్గురు ఉన్నారు ఇక్కడ, అరవిందర్ సింగ్, నవదీప్ సింగ్, ధరంబీర్ సింగ్. సుమిత్ అంటిల్ ఉన్నాడు, నితీష్ కుమార్ ఉన్నాడు, అవని లేఖర ఉంది, ప్రవీణ్ ఉన్నారనమాట. ఇక్కడ ఒకే ఒక లేడీ అనమాట ఈసారి మనకు గోల్డ్ మెడల్ తెచ్చింది, ఆమె అవని లేఖర. మిగతా వాళ్ళందరూ ఇక్కడ నేను చెప్పిన వాళ్ళల్లో 6 మంది పురుషులు, 1 మహిళ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ 2024 విజేత ఎవరు? యుఎస్ ఓపెన్ ఉమెన్స్ 2024 సింగిల్స్ విజేత అరీనా సబలెంక. అరీనా సబలెంక చూడండి, అరీనా సబలెంక ఫైనల్లో జెస్సికా పెగులా పైన విజయం సాధించింది అనమాట. జెస్సికా పెగులా గుర్తుపెట్టుకోవాలి, జెస్సికా పెగులా పైన విన్నర్ అయిందనమాట. విన్నర్ ఇక్కడ అరీనా సబలెంక అయితే, రన్నరు జెస్సికా పెగులా. అరీనా సబలెంక బెలారస్ కంట్రీకి చెందినటువంటి ప్లేయర్ అనమాట, బెలారస్, నోట్ చేసుకోవాలి. 7-5 తేడాతో జెస్సికా పెగులాపై అరీనా సబలెంక ఈ యుఎస్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్గా నిలవడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్ అరీనా సబలెంక పేరు, ఓకేనా? అరీనా సబలెంకకు ఇది 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనమాట. ఇప్పటివరకు ఆమెకు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 టైటిల్స్, యుఎస్ ఓపెన్ 1 టైటిల్, మొత్తం 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వచ్చాయన్నమాట. ఈ ఏడాది జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజేత ఆమె, ఈ ఏడాది జరిగిన యుఎస్ ఓపెన్లో విజేత కూడా ఆమె. గతంలో 2023 అంటే గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కూడా ఆమె. కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2, యుఎస్ ఓపెన్ 1, మొత్తం 3 టైటిల్స్ అనమాట గ్రాండ్ స్లామ్లో. గ్రాండ్ స్లామ్స్ అంటే కనుక ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఈ 4 కలిపి మనం గ్రాండ్ స్లామ్స్ అంటామన్నమాట. ప్రతి ఏటా జరుగుతాయన్నమాట గ్రాండ్ స్లామ్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ ఓపెను, చిట్టా చివరిది యుఎస్ ఓపెన్ అనమాట. ఇప్పుడు యుఎస్ ఓపెన్ విజేతగా అరీనా సబలెంక నిలిచింది, బెలారస్, ఓకేనా? బెలారస్ ప్లేయర్ అనమాట. ఎవరిపైన? జెస్సికా పెగులా పైన. ఈ ఏడాది 4 కూడా చెప్తా ఉమెన్ సింగిల్స్ విన్నర్స్ రన్నర్స్, నోట్ చేసుకోవాలి, ఓకేనా? 2024 ఉమెన్ సింగిల్ విన్నర్సు రన్నర్సు, విమ్బుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, విమ్బుల్డన్, యుఎస్ ఓపెన్, 4 చెప్తా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ అరీనా సబలెంక, బెలారస్ రన్నర్ క్విన్ వెన్ అనమాట, చైనా, క్విన్ వెన్ వచ్చేసి చైనా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ విన్నరు ఇగా స్వియాటెక్ పోలాండ్, రన్నరు జాస్మిన్ పావోలిని ఇటలీ. ఇగాస్పియాటెక్ విన్నరు జాస్మిన్ పావోలిని ఇటలీ అనమాట. ఫ్రెంచ్ ఓపెన్ కంప్లీట్. నెక్స్ట్ విమ్బుల్డన్ ఓపెన్ విన్నరు బార్బోరా క్రెజికోవా, చెక్ రిపబ్లిక్. బార్బోరా క్రెజికోవా, చెక్ రిపబ్లిక్. రన్నరు జాస్మిన్ పావోలిని ఇటలీ. జాస్మిన్ పావోలిని ఇటలీ అనమాట. విన్నరు రన్నర్ కంప్లీట్ అనమాట విమ్బుల్డన్ ఓపెన్. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ విన్నర్ అరీనా సబలెంక పోలాండు, రన్నరు జెస్సికా పెగులా అనమాట. ఇంకా ఇది మనము ఉమెన్స్ సింగిల్ టైటిల్స్ అనమాట గ్రాండ్ స్లామ్కు సంబంధించి 2024లో ఉన్నటువంటి 4 టైటిల్స్ విన్నర్స్ రన్నర్స్ చెప్పే. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకొని చదువుకోవాలి, ఈ ఏడాది ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి, ఓకేనా? రైట్, క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముగ్గురికి షేర్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి, ఓకేనా? అదేవిధంగా డైలీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ, అదేవిధంగా బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇలా డైలీ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు 3 ప్యాటర్న్లో నీట్గా కంప్లీట్ అవుతాయి అన్నమాట ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆల్రెడీ రైల్వేకి సంబంధించి NTPC నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇవి రాసుకోవాలనుకున్న వాళ్ళైనా, అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకి సంబంధించిన కానిస్టేబుల్ ఎస్ఐ రాసుకోవాలనుకున్న గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా,
ఓకేనా, ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఎగ్జామ్స్ బాగా ఉపయోగపడతాయి, అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, రైట్.